Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును ఎదుర్కోవాలంటే జగన్ ఏకైక ఆయుధం ఇదేనా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడును ఎదుర్కోవాలంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఏకైక మార్గం ఓటు. ప్రజల అభిమానాన్ని సంపాదించుకుని ఎన్నికలలో మాత్రమే చంద్రబాబును జగన్ ఓడించగలరు. ఇది కాకుండా మిగిలిన ఏ మార్గాల్లో అయినా చంద్రబాబును కట్టడి చేయాలని చూస్తే జగన్ వల్ల కాదనే చెప్పాలి. ఏ వ్యవస్థ కూడా చంద్రబాబును ఏమీ చేయలేవని ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. తాజాగా పెగాసస్ సాఫ్ట్వేర్ ఆరోపణలపై చంద్రబాబు మీద సభా సంఘం వేయాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇలాంటి సంఘాలు ఎన్ని వేసినా ఎలాంటి ఉపయోగాలు ఉండవు. ఎందుకంటే ఏదన్నా పనిచేసే ముందే అందులో నుండి తప్పించుకునే మార్గాలను 1కి 10 రెడీగా పెట్టుకునే చంద్రబాబు దిగుతారు. అమరావతిలో భారీ ఎత్తున అనైతికంగా రియల్ ఎస్టేట్ వ్యవహారం జరిగిందని అందరికీ తెలుసు. కానీ ఎవరు కూడా ఆ విషయాన్ని నిరూపించలేకపోతున్నారు. చంద్రబాబు వ్యవహారాల మీద విచారణ చేసి నిజాన్ని నిరూపిద్దామని ప్రభుత్వం అనుకున్నా సాధ్యం కావడం లేదు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏ విషయం తీసుకున్నా అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. కాబట్టి పెగాసస్ వ్యవహారంలో ఏదో జరిగిపోతుందనే భ్రమలు అవసరం లేదు. అందుకనే చంద్రబాబును గట్టిగా దెబ్బ కొట్టాలని జగన్ అనుకుంటే అందుకు ఎన్నికలు ఒకటే మార్గం. నేరుగా ప్రజల మద్దతు సంపాదించి వైసీపీని గెలిపించుకోవడం ద్వారా మాత్రమే దెబ్బ కొట్టగలరు. స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్సభ ప్లస్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో ప్రజల మద్దతుతో ఎలాగైతే టీడీపీని దెబ్బ కొట్టారో అదే ఉత్తమమైన మార్గం. ఈ మార్గంలో చంద్రబాబు చేయగలిగిన మాయ ఏమీ ఉండదు. మహా అయితే ఎల్లో మీడియాను ప్రయోగిస్తారంతే. జగన్కు వ్యతిరేకంగా ఎల్లో మీడియా 24 గంటలు పనిచేస్తూనే ఉంది. ఈ విషయాన్ని జనాలు బాగానే గుర్తించారు. అందుకనే ఎల్లో మీడియాలో వచ్చే ఏ కథనాన్ని వార్తను జనాలు పట్టించుకోవడం లేదు. కాబట్టి రేపటి ఎన్నికల్లో అయినా ఎల్లో మీడియా పరిస్థితి ఇలాగే ఉంటుంది. అందుకనే మిగిలిన 2 ఏళ్లు చంద్రబాబు గురించి జగన్ మరిచిపోయి తన పనేదో తాను చూసుకోవడమే మంచిది.